बहुत अच्छा है दीवानो, यीशु मसीह बहुत अच्छा है दीवानो, यीशु मसीह बहुत अच्छा है। ప్రభు మనల్ని ఎంతో క్షేమంగా ఉంచి ఆరోగ్యంగా దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా ఉంచి సెప్టెంబర్ మాసంలో ప్రవేశించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి అందరు కూడా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే లైవ్లో చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి జూలై మాసంలో మీ అందరికి కూడా తెలుసు మా యొక్క కుమారుడు జీవబాబు మరి లోకాన్ని విడిచిపెట్టి మనకు చిన్న యాక్సిడెంట్ జరిగి మరి ప్రభు రాజ్యానికి వెళ్ళటం జరిగింది. మరి ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శ్రమ, శోధన ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క పనిని విడిచిపెట్టకూడదు. ప్రభు మనల్ని పిలిచారు అనేక నశించిపోయే ఆత్మలను రక్షించటం కొరకు, అనేకుల్ని ప్రభు వైపు తిప్పడం కొరకు, అనేకుల్ని ప్రభు రాజ్యంలో వారిని వారసులుగా చేయటం కొరకు ప్రభు మమ్మల్ని పిలుచుకున్నారు. మరి ఆయనకు మాటకు లోబడి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఎంతో హృదయంలో వేదన, ఎంతో బాధ, ఎంతో చెప్పలేని మరి ఎంతో ఏమని చెప్పాలంటే మరి అబిడ్డ మమ్మల్ని వదిలిపోయినప్పుడు ఎంతో బాధగా, ఎంతో ఆ యొక్క ఎడబాటు చాలా బాధగా, చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మరి ప్రభు పని, ప్రభు పిలిచారు కాబట్టి మరి ఒకవేళ ప్రభు జీవాబు ఇద్దరు కలిసి వస్తే ఎవరిని కోరుకుంటామంటే ప్రభునే కోరుకుంటాం. జీవాబు మనం కోరుకో, ఎందుకంటే ప్రభు మనకు ముఖ్యం. ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం, ఆయన వల్లే మనం చెల్లించుచున్నాం, ఆయన వల్లే మనము ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క మహాకృపని ప్రభు పేరు తెలియపరుస్తున్నాం. ఎంతోమంది లైఫ్ చాలామంది అనుకుంటున్నారు చాలా శాశ్వతమైంది, ఇది గ్రాంటెడ్గా బ్రతుకుతున్నారు చాలామంది. అలా బ్రతకడానికి వీల్లేదు. ఏ నిమిషంలో ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు, ఏ నిమిషంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వస్తుందో మనకి తెలియదు. ఏదేమైనప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొంది ఉంటే ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం కానీ మనిషి ఎవరు కూడా చనిపోరు. మరి రెండు ప్రదేశాలకి వెళ్ళాలి. ప్రభువు నమ్ముకున్న వారు
పరలోక రాజ్యానికి వెళ్తారు, యుగ యుగాలు ప్రభువుతో జీవిస్తారు, నిత్య రాజ్యంలో ఉంటారు వాళ్ళు. అదే ప్రభువు నమ్ముకొని వారు నిత్య అగ్నికి మరి వాళ్ళు అవుతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వాళ్ళు కూడా అలాగే యుగ యుగాలు అగ్నిగుండంలో కాలుతూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు చనిపోయేది, అందరూ బ్రతికే వాళ్ళమే. అందరూ మన శరీరాన్ని, మన యొక్క ఎమోషన్స్ని, ఎందుకంటే ప్రతి మనిషి కూడా మూడు భాగాలుగా ఉన్నాడు. ఆయనకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, అలాగే ఆత్మ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క భక్తి ఆత్మ సంబంధమైంది. ఈ ఆత్మలో ఎప్పుడు బలంగా ఉంటావో శరీరాన్ని, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మ నియమంతోనే మనము జీవించాలి. మరి పరిశుద్ధాత్ముడు మరి ఈ యొక్క వాక్యంలో మనం వాక్యం చదువుతూ వాక్యాన్ని వింటూ వాక్యంలో ఎప్పుడైతే బలం పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మనసు రూపాంతరం చెందుద్ది, రెన్యూ అవుతూ ఉంటుంది. దేనికి రెన్యూ అవుతుంది అంటే దేవుని వాక్యానికి అనుగుణంగా అది రూపాంతరం చెంది శారీరక క్రియలు శరీరాన్ని జయించి ఈ లోకంలో ఒక జయకరమైన జీవితాన్ని జీవించటానికి దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సాగాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, మరి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది ఏదో పూలబాట కాదు, కానీ అనేకమైన ఇది ఇరుకుదారి. కొన్నిసార్లు భయంకర, కొన్నిసార్లు మన సొంత వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే వీఆర్ ఇన్ ఫైట్ అన్నమాట. మన ఒక పోరాటంలో ఉన్నాం. అపవాదిని వదిలి వచ్చేసిన నాటి నుంచి వాడు మనకు శత్రువుగా మారిపోయాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. కాబట్టి వాడి మాటలు మనం వినడం కాదు, కానీ ప్రభు పక్షాన ఉన్నాం, ప్రభు మన పక్షాన ఉన్నారు. వాడు ఎన్ని నష్టాలు మనకు కలిగించినా ప్రతి నష్టాన్ని కూడా దేవుడు మనకు మేలుగా మార్చగలరు. పరిశుద్ధ గ్రంథంలో యోబు గురించి మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆ యోబు గ్రంథాన్ని ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఎవరికి తెలియదు, రాసిన వారు ఎవరికి కూడా. కానీ దేవుడు అద్భుతంగా అన్నిటినీ మరి సమకూర్చి కలిపి ఒక పరిశుద్ధ గ్రంథంగా ఆయన తయారు చేయించి మనకిచ్చారు. అది పరిశుద్ధాత్ముడు రాసిన గ్రంథం. మరి ఆయనకి ఎంతో శోధన వచ్చింది, ఎంతో వేదన వచ్చింది, ఎంతో బాధ వచ్చింది, ఎంతో తట్టుకోలేనంత పరిస్థితులు వచ్చినాయి. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది. మరి ఇంట్లో తన భార్య కూడా ఎంతో వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పాడే. కానీ ఎంత మాత్రం కూడా ప్రభువుని ఏమి తప్పని కూడా అసలు ఒక్క తప్పు చేశారు ప్రభు అని అనలేదు. నిజమే, మా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ప్రభు దగ్గర అడిగాము ప్రభువుని. అంతేగాని ఆయన ఏదో మాకు తప్పు చేశాడు, అన్యాయం చేశాడని మేము అనలేదు. కానీ ప్రభు ఆ సమస్తం నీకు తెలుసు నాయన, నీకు తెలియకుండా ఏది కూడా జరగలేదని ఎంతో ధైర్యంగా ముందుకు కొనసాగిపోతూ ఉన్నాం. మరి దేవుడి గడిచిన మరి 16 నుంచి దేవుడు ఎంతో మమ్మల్ని కాచిక ప్రతి దినం కూడా బలపరుస్తూ ఎంతో చక్కగా మరి దేవుడు మమ్మల్ని నిలబెడుతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. మీరెంతో అందరు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, మీ ప్రార్థనలు కూడా మరి మాకు ఎంతో అవసరం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మా కుటుంబాన్ని, పాస్టర్ గారిని, నన్ను, అలాగే మిగతా ఇద్దరు బిడలు మరి ఫ్రూటీ హ్యాపీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ రాత్రి ఒక వాక్య భాగాలు మనం చూద్దాం. మన యొక్క అంశం ఏమిటంటే మన దేవుడు కృపగల దేవుడు. మన దేవుడు ఎవరంట? కృపగలిగిన దేవుడు. ఆయన మనల్ని ఎంతమాత్రం బాధ పెట్టే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. మనల్ని సంతోషపెట్టాలనే మనం అన్యాయం అయిపోయిన స్థితిలో ఉండి అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను చూచి, అయ్యో ఈ బిడలను నేను ఏ విధంగానైనా బ్రతికించుకోవాలి, ఈ బిడలకు నిత్య రాజ్యాన్ని నేను ఇవ్వాలి,
ఈ బిడలు నేనుండు చోటున వాళ్ళు ఉండులాగున చేయాలని చెప్పి మనం అడగనప్పటికీ కూడా తన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి కేవలం తన ఉచితమైన కృప చేత కృప అంటే ఇంగ్లీషులో గ్రేస్ అంటారు తెలుగులో కృప కృప మనం ఏదో ఇచ్చి పొందుకునేది కాదు ఇట్స్ ఎ ఫ్రీ అన్నమాట దేవుని కృప వల్లే మనం బ్రతికి ఈరోజు మనం వచ్చాం మనం ఏదో నీతిమంతులు మనో లేకపోతే ఆరోగ్యవంతులు మనో లేకపోతే మనం ఏదో ఆహార నియమాలు పాటించి ఎంతో చక్కగా మనల్ని మనం భద్రపరుచుకుంటున్నామని కాదు కానీ కేవలం దేవుని కృప మనల్ని ఏం చేసిందంటే ఈ తారీఖు వరకు ఈ డే వరకు మనల్ని సజీవులుగా ఉంచింది అది దేవుడిచ్చిన కృప అది మన యొక్క నీతి ద్వారా మన యొక్క భక్తి ద్వారా లేకపోతే మనం ఏదో ప్రభువుకి ఏదో సమర్పించడం ద్వారా సాధించుకున్నది కాదు కానీ కేవలం దీర్ఘాయువు కానీ సుఖజీవనంతో గడుపు సంవత్సరములు కానీ ఇవన్నీ కూడా కృప ద్వారా పొందుకునేవి కాబట్టి మొదటిగా మన దేవుడు ఎవరయ్య అంటే ఆయన కృపామయుడు కృపామయుడు కృపనిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన కృపనివ్వటానికే ఈ లోకానికి వచ్చారు కృప లేని మనకు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడల యందు ఆయన ఏం చేస్తాడంట ఆనందిస్తాడని రాయబడి ఉంది ఆయన కృప కావాలి ఒకరోజు గడవాలి అంటే ఖచ్చితంగా ఆయన కృప మనకు కావాలి ఒక సంవత్సరం మనం చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన కృప మనకు కావాలి లేకపోతే ఏదన్నా మనం సాధించాలి అంటే ఆయన కృప మనకు కావాలి ఈరోజు ఆహారము తిని మరి కొంచెంసేపు పడుకుని మళ్ళీ మనం పనులు చేసుకుంటున్నామంటే ఆయన కృప వల్లే అందుకనే భక్తుడు అంటాడు నేనేమై ఉన్నానంటే కేవలం ఆయన కృప అయ్యి ఉన్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది గ్రాంటెడ్గా అనుకోవడానికి లేదు ఏదో పుట్టాము బ్రతుకుతాము జీవిస్తాము ఇంకా ఏం బాధ లేదులే ఇంకా పర్వాలేదు ఒక 70-80 ఏళ్ళు బ్రతికేస్తాం చక్కగా ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు పాటించుకుంటే మనకేం బాధ లేదు మనం గ్యారంటీ ఒక 80 ఏళ్ళు బ్రతుకుతాం అనడానికి లేదండి దేవుని కృప మీద ఆధారపడి బ్రతికే బిడలం మనం ఆయన కృప లేనిదే మనం ఏమీ కూడా చేయలేము ఎందుకంటే మన దేవుడు ఎవరంటే కృపామయుడై ఉన్నాడు ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన కృప వల్లే ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నావంటే ఆయన కృప వల్లే ఈరోజు వ్యాపారం చేస్తున్నావంటే ఆయన కృప వల్లే ఆయన కృప లేనిదే మనం ఏమీ కూడా చేయలేం కేవలం ఆయన కృపే మనల్ని నిలబెడుతూ ఉంది ఆయన కృప కరుణ కటాక్షాలే మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన దగ్గర ఆయన కృపను మనం పొందుకోవాలి ఈ నెల ఆయన మనకు తన విస్తారమైన కృపను మనకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన కృపతో నువ్వు చేయలేని కార్యాలన్నిటిని కూడా ఆయన చేయించబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు సాధించలేని కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు చేయలేని కార్యాలు నీ వల్ల కాని కార్యాలు కృప ద్వారా ఈ నెలలో ఆయన జరిగించబోతూ ఉన్నారు నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి నమ్మాలి దేవుని కార్యం నీ దగ్గరికి రావాలంటే నువ్వు నమ్మాలి ప్రభువు వారు చాలాసార్లు అడిగారు చాలామంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటే అయ్యా నమ్ముతున్నానన్నప్పుడు ఆయన కృప వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచింది వాళ్ళని బాగు చేసింది నమ్మకపోతే ఆయన కృప నీ జీవితంలో పనిచేయదు నువ్వు నమ్మాలి ఎందుకంటే ఆయన కృపగల దేవుడు ఆయన కృపామయుడు ఆయన కృపచేత నింపబడినవాడు ఆయన కృప ఎందుకు తీసుకొచ్చాడంటే కొన్ని పనులు నీ జీవితంలో నువ్వు చేసుకోలేవు కాబట్టి నిజంగా మా కుమారుడు మరి 16వ తారీఖున ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు బల తీసుకుని ఊరికినే వెళ్ళి మళ్ళీ తిరిగి లేకుండా అయిపోయాడు అటువంటి పరిస్థితి జరిగినప్పుడు నిజంగా ఈరోజు నిలబడి దేవుని వాక్యాన్ని మేము చెప్పక చాలామంది అన్నారు పాస్టర్ గారు సేవ చేస్తారా ఇంక మానేస్తారా కొంతమంది అని అడిగారు నేను అన్నాను అయ్యో ఆయన ఎక్కడికి వెళ్ళాడు ప్రభు రాజ్యానికి వెళ్ళాడు ప్రభు రాజ్యానికి పంపించాలనే కదా ఎంతోమందికి సువార్త ప్రకటిస్తున్నాం ప్రభు నమ్మి ఈ సువార్త మా చేతిలో పెడితే దేవుని పని నిర్లక్ష్యం చేస్తామా ఎట్టి పరిస్థితుల్లో చేయమని నెక్స్ట్ వారం నుంచే ఆ వారంలో కార్యక్రమాలు అయిపోయినాయి నెక్స్ట్ వారం నుంచి దేవుని సువార్త సంఘంలో నిలబడి దేవుని వాక్ ఎవరిని పిలవలేదు కొన్నిసార్లు ఇలాంటి జరిగినప్పుడు అయ్యో నేను చెప్పలేనులే ఎవరైనా సేవకులు పిలిచి చెప్పిద్దాంలే అనుకుంటారు కానీ
నేనైతే చేయలేదు ప్రభువా, సమస్తం నీకు తెలిసే జరిగింది, నీకు తెలియకుండా ఏది జరగలేదు. మాకు నువ్వు మేలు చేసేవాడివే కానీ కీడు చేసేవాడు కాదు. నీ కృపతో మమ్మల్ని ఆవరించావు నాయన, ఖచ్చితంగా నీ కృప మమ్మల్ని బలపరచుద్దని ఈరోజు వరకు కూడా దేవుడు బలపరుస్తూ శరీరంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు దుఃఖము వేదన ఒక్కోసారి వచ్చినప్పుడు దాంట్లోనే పొదగట్లేదు, వెంటనే మరి ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభు మాకెంతో కృప చేస్తూ ఉన్నాడు. కేవలం ఈరోజు ఇలా నిలబడ్డామంటే దేవుని ఉచితమైన మహాకృప, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారం ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టాడంటే, ఇటువంటి భయంకరమైన శోధన గుండా మమ్మల్ని నడిపించి ఈ స్థితిలో మేము నిలబడగలిగామంటే, అపవాది చేసిన దాడిలో నుంచి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడంటే, అది కేవలం ఆయన కృపని ప్రభుపేట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఆయన కృప మీద మనం ఆధారపడాలి, ఆయన కృప వైపే మనం చూడాలి. ఎందుకంటే ఆయన కృపామయుడు ఉన్నాడు, ఆ కృప నిన్ను బలపరుచుద్ది, ఆ కృప నిన్ను లేవనెత్తుద్ది, ఆ కృప నిన్ను నిలబెట్టుద్ది, ఆ కృప నిన్ను బాగు చేస్తుంది, ఆ కృప నీ అవసరతలన్నీ తీర్చుద్ది, ఆ కృప ఎటువంటి భయంకరమైన శోధల నుంచి కూడా నిన్ను లేవనెత్తగలుగుద్ది. ఆ కృప కోసమే మనం ఏం చేయాలో తెలుసా, కనిపెట్టుకోవాలి. ఆ కృపని ప్రభు దగ్గర నుంచి మనం అడగాలి. మనం అడగడం, ప్రభువా నీ కృప నాకు ఇవ్వయ్యా, అయ్యా నీ కృప నాకు కావాలి, అయ్యా ఈ చదువుల్లో నీ కృప నాకు కావాలి, అయ్యో నా ఉద్యోగంలో నీ కృప నాకు కావాలి, నా ఆర్థిక సమస్యల్లో నీ కృప నాకు కావాలి, నా ఆరోగ్యంలో నీ కృప నాకు కావాలి, ఇదిగో నా బ్రతుకులో నీ కృప నాకు కావాలి, ఎక్కడికి వెళ్ళినా నీ కృప లేనిదే నేనేమీ చేయలేను. అయ్యా అపవాది గారు ఎన్నో ప్రణాళిక నా మీద చేసి ఉంటాడు, వాటి నుంచి నేను తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నీ కృప నాకు కావాలి అని ప్రభు దగ్గర మనం అడగాలండి. ఆయన కృప నిన్ను బాగు చేస్తుంది, ఆయన కృప ఈ నెలంతా నిన్ను నడిపిస్తుంది. ఒకవేళ ఈరోజు ఎంతో పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎంతో ఆర్థిక అవసరతలతో ఉన్నావేమో, ఎంతో భయంకరమైన శోధన కూడా నువ్వు వెళుతున్నావేమో, ఓ ఆ కృప మమ్మల్ని బలపరిచినట్లుగా నిన్ను కూడా బలపరుచుద్ది, మిమ్మల్ని కూడా బలపరుచుద్ది, మీ అవసరతను తీర్చుద్ది. మీరు చెప్పాలి ప్రభుతో, ప్రభువా ఇదైతే నా వల్ల కాదు నాయన, నా శక్తి వల్ల అయితే నేను కట్టలేను, నా శక్తి వల్ల అయితే ఈ ధనం నా దగ్గర లేదయ్యా, నా శక్తి వల్ల అయితే నేనేమీ చేయలేను, నేను నీ కృప మీదే ఆధారపడుతున్నాను, నువ్వు కృపామయుడు అని నాకు తెలిసింది నాయన, ఈ నెలలో నీ కృప నాకు కావాలి, కృప వెంబడి కృపతో నన్ను నడిపించు, అధిక కృపలోకి నన్ను నడిపించు నాయన, నీ మీద ఆధారపడి నీ కృపతో నేను జీవించే భాగ్యత నాకు దయచేయమని ప్రభువుని అడగవలసిన వారమై మనం ఉన్నాం. ఈ కృప మనకు కావాలి. ఎందుకో తెలుసా, మన దేవుడంట కృపామయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ వాక్యాన్ని చూద్దాం. రెండో దిన వృత్తాంతాల గ్రంథం 30:9 ఇలాగుంది, ఏమన్నా తెలుసా, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల. చూడండి, కృప కావాలి అంటే ఎవరి వైపు మనం తిరగాలి? అది ప్రతి నెలలో ఈ 5 రాత్రులు ఎవరి వైపు తిరుగుతున్నాం మనం? దేవుని వైపే తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం? ఆయన దగ్గర నుంచి కృప పొందుకోవడానికి. ఆ కృప ఎలాంటిది? మనము చేయలేని పనులన్నీ కూడా చేసి పెట్టదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టినబ్బా. చూసారా, మీరు నా తట్టు తిరిగితేనంట, ఎవరైతే మిమ్మల్ని చెర తీసుకుని పోయారో వాళ్ళలో ఏం పుట్టుద్దంట? ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో జరిగిందా? జరిగింది. షడ్రకు మేషకు అభ్యద్నగోలు వీళ్ళు మరి యూదులు పిల్లలు, వీళ్ళు హెబ్రీలు. అయితే వీళ్ళని తీసుకొచ్చినప్పుడు వీళ్ళని చూడగానే రాజుకి నిజంగానే వాళ్ళని చూడగానే కనికరం పుట్టుండదు. వాళ్ళు చాలా అందంగా తెలివిగా ఉన్నారు. మరి కనికరం పుట్టి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? బానిసలుగా కాకుండా వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళకు తెలివిగల గ్రూప్లో పెట్టారు. వాళ్ళని పెట్టి వాళ్ళకి అన్నీ నేర్పించి తర్వాత రాజు చూసి వీళ్ళు మనకు ఉపయోగపడతారని చెప్పి ఇవన్నీ జరిగినాయి. అంటే పరాయి దేశంలో చెరపట్టుకుపోయిన దేశంలో, చెరపట్టబడిన దేశంలో
వాళ్ళు అలా ఉండగలిగారంటే ఎవరి కనికరం ఉందంటారు వాళ్ళ మీద? ఎవరి కృప ఉంది? దేవుని కృప ఉంది కాబట్టి. అలాగే ఎస్తేరు రాజు పిలవకుండా రాజు యొక్క సముఖంలోకి వెళ్ళిందంటే ఎవరి కృప ఉండబట్టి రాజు యొక్క కనికరం వాళ్ళ మీద పడింది? ఎస్తేరు మీద పడింది, దేవుని. కాబట్టి మనం దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కృప కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపే తిరగాలి. మనుషుల వైపు తిరిగితే వాళ్ళ యొక్క కనికరం కొంచెమే, మనుషుల వైపు చూస్తే వాళ్ళు చూపించే కృప కొంచెమే, కానీ ప్రభు వైపు చూస్తే వాళ్ళు చూపించి మళ్ళీ అంటారు, కానీ ప్రభు వైపు చూస్తే ప్రభు మిమ్మల్ని ఏమనడు, నేను చేశాను. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఎంత కృపనైనా నీకు ఇవ్వగలడు, ఏ పరిస్థితినైనా నువ్వు తట్టుకునే కృప నీకు ఇవ్వగలడు, ఎటువంటి రోగంలోంచి విడుదల పొందగలిగిన కృప నీకు ఇవ్వగలడు, ఎటువంటి ఆర్థిక సమస్యల్లోంచి అయినా విడుదల కలిగిన కృప దేవుడు నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటిగా నువ్వు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపే తిరగాలి. ఎలాంటి భయంకరమైన శోధంలో నువ్వు వెళుతున్నా, ఎటువంటి కష్టంలో నువ్వు వెళుతున్నా, నీ చూపు అన్ని కూడా నువ్వు ప్రభు వైపే చూడాలి. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు దేవుని చేత పుట్టబడిచబడిన వారు. రక్త మాంసాల వల్ల మీరు పుట్టిన వారు కాదు, శరీరేచ్ఛల వల్ల పుట్టిన వారు కాదు, కేవలం దేవుని కృప చేత, దేవుని యొక్క వాక్యము చేత, ఆయన రక్తము చేత, ఆయన యొక్క దయ చేత, కృప చేత దేవుని పిల్లలుగా మీరందరూ కూడా మార్చబడ్డారు. కాబట్టి మీరు ఏమై ఉన్నారో తెలుసా? దేవుని కృపై ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలో తెలుసా? ప్రభు వైపే చూడాలి మనం. ఏ పరిస్థితి అయినా, ఒకవేళ ఈరోజు నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవేళ రోగంలో బాధపడుతూ ఉన్నావేమో, ఒకవేళ బిడలతో బాధపడుతూ ఉన్నావేమో, ఒకవేళ నీ పరిస్థితి అర్థం కాక అయోమయ స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరిగినాయని చాలా తికమకలో నువ్వు ఉన్నావేమో, వీటన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా? నువ్వు ప్రభు వైపు చూస్తే ఆయన కృప నీ మీదకు వచ్చి ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టుద్ది. కృప, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడల, మీ పిల్లల ఎడలను, చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. చూసారా, కనికరం పుట్టడం అని నిజమే. యేసేబుని తీసుకెళ్లారు బానిసగా, ఆ 44కి ఆయన చూడగానే కనికరం పుట్టా, ఇంట్లో పనివాడుగా ఉంచుకున్నాడు. ఆయన గమనించాడు, యోసేపు నా ఇంట్లో పెట్టి అడుగుపెట్టిన నాటి నుంచి నా యొక్క ఆస్తి అంతా కూడా వృద్ధిలోకి వస్తుందని. నేను అంటాను, యోసేపు అడుగు పెట్టడం కాదు, కృపతో కలిగిన వ్యక్తి ఆ ఇంట్లో అడుగు పెట్టాడు కాబట్టి, ఆ దేవుని కృప యోసేపు మీద ఉంది కాబట్టి యోసేపు ఏ పని చేసినా అది సక్సెస్ అయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు సక్సెస్ లేక నువ్వు బాధపడుతున్నాడు, దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. అయా నీ కృప నాకు, ఎందుకంటే ఆయన కృపామయుడు. కొన్ని మానవుల వల్ల కావు, కొన్ని మానవుల వల్ల కావు. నీ భర్తను మార్చడం నీ వల్ల కాదు. నరుణ్ణి సన్మార్గంలో ప్రవర్తింప చేయుట నరుల వశంలో లేదు. నువ్వు ప్రవర్తింప చేయలేవు. నీ పిల్లలు మార్చడం నీ వల్ల కాదు, వాళ్ళ హృదయాలు మార్చడం నీ వల్ల. అందుకే ఇప్పుడు రాతి హృదయాలను తీసి మాంస హృదయాలు ఇస్తానంటున్నాడు దేవుడు. అలా జరగాలి అంటే నువ్వు ఎవరి వైపు తిరగాలి? ప్రభు. ఈ నెల నువ్వు ప్రభు వైపే తిరగాలి. నిజమే, నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది, చాలా మానసికంగా బాధపడుతున్నావు. మేము చేసిన పని అదే, ప్రభు వైపే చూస్తున్నావు, ప్రభు వైపే. ప్రతిరోజు తెల్లవారుజాము ఎప్పుడు మెలకు వస్తావు? ప్రభు వైపే, ప్రభు వైపే. అయ్యా సమస్తం నీకు తెలుసు, సమస్తం నీకు తెలుసు అని ప్రభు వైపే చూస్తూ ఉన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఎంతో ఇష్టంగా పెంచుకున్న బిడ్డ, 16 సంవత్సరాలు ఆ బిడ్డ ఈ లోకంలో మరి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఎంతో ఎంతో బాధ. ఇంకొకళ్ళైతే చాలా మంచి, చాలామంది అన్యుల ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు చాలా గట్టోడివని. కాదు, నేను గట్టోడిని కాదు, దేవుని కృప గట్టిది,
ఆ కృప నన్ను నిలబెట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కృప నన్ను విడిచిపెట్టలేదు. ఈ పరిస్థితిలో కూడా ఆ కృప నా వెన్నంటే ఉంది. కాబట్టి ఈరోజు ఇలా నిలబడి దేవుని వాక్యాన్ని నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఎంతో నిందలేసి ప్రభు మీద ఇలా జరిగిందని చాలామంది లోకంలో మనం చూస్తాం. దేవుడు అన్యాయం చేశాడని చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని రాయబడి ఉంది. యోబు గ్రంథంలోనే ఉంది అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యోబు స్నేహితులు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనకు మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. చూసారా? కనికరు పుట్టడం కాదు, ఎవరైతే చెర తీసుకెళ్ళారు దేవుడు ఏం చేస్తాడు? దేశానికి తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రాలు. దావీదు జీవితంలో వారి భార్య పిల్లలు అందరూ చెర పట్టుకుపోతే ఆయన వెళ్ళి మళ్ళీ వాటన్నిటిని కూడా తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన కృప కనికరం పుట్టించిద్దంట. ఆయన వైపు తిరిగినప్పుడు ఆ కృప నీకు వస్తుంది. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? కనికరం పుట్టిస్తుంది. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? తిరిగి మళ్ళీ తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పోగొట్టుకున్నవన్నీ కూడా తీసుకొచ్చేది ఆ కృపే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యోబు జీవితంలో అదే జరిగింది. పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ కృప చేత డబల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక. చూసారా? మీ దేవుడు ఎవరంట? కరుణ. ఇక్కడ కరుణా కటాక్షం అని రాశారు, కానీ ఇంగ్లీష్లో అయితే గ్రేషియస్ అని ఉంటుంది. అంటే ఆయన కృపగలవాడిగాడు. కృప కలిగిన దేవుడు ఆయన. మన పట్ల ఆయన కృపతో ఉన్నాడు. అయ్యో నీకు మేలు చేయాలని, నిన్ను బ్రతికించాలని, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని, నేనుండి స్థలంలో మీరు ఉండాలని, ఏ విధంగా అయినా ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలని ఆయన మన పట్ల కరుణా కటాక్షములు చూపిస్తూ ఉన్నాడు. గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు తిరిగితే మనకు కృప వస్తుంది. ఆ కృప నీకేం చేస్తుందో తెలుసా? ఆ కృప నిన్నేం చేస్తుందో తెలుసా? కనికరం పుట్టిస్తుందంట. ఆ కృప నిన్నేం చేస్తుందో తెలుసా? తిరిగి తీసుకొస్తుందంట. ఆ కృప నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుని ప్రసన్నత నీ మీదకి తీసుకొస్తుందంట. మూడు మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కనికరం చూపించబోతున్నాడు. రెండోది ఏంటో తెలుసా? ఏది కోల్పోయావో దాన్ని దేవుడు తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. ఓ శాంతిని కోల్పోయావా? సమాధానం కోల్పోయావా? నెమ్మదిని కోల్పోయావా? లేకపోతే నీ జీవితంలో ఆర్థికంగా చితికిపోయావా? ఆరోగ్యం కోల్పోయావా? ప్రతిదీ కూడా ఆయన తిరిగి తీసుకొచ్చేదేవుడు. కృప తీసుకురాగలదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నత నీ మీదకి వస్తుంది. ఆయన అంట కరుణా కటాక్షము కలిగిన దేవుడు. కాబట్టి నీ మీద ఏమవుతుందో తెలుసా? ఆయన అంటున్నాడు, ఆయన నీ యందు ప్రసన్నుడగును. దేవునికి స్తోత్రం. అంటే కృప ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను మలిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగినప్పుడు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ఆ పరిస్థితిలో నీకేమవుతుందో తెలుసా? కనికరం దొరుకుద్ది. ఎటువంటి భయంకరమైన శోధన గుండా నువ్వు వెళుతున్నా ఆ పరిస్థితిలో దేవుని కనికరం నీకు దొరుకుద్ది. రెండోదిగా ఏంటో తెలుసా? ఏ పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావో, ఏ సమస్యకు నువ్వు వెళుతున్నావో, ఏ శోధన గుండా నువ్వు వెళుతున్నావో, దాంట్లో నీకు దేవుడు జయమిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోదిగా దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను మార్చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా? కృపామయుడు కృపామయుడు కృపామయుడు.